వందనాలమ్మా నా పేరు రాజేశ్వరి నేను గూడూరు నుంచి వచ్చాను అమ్మా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క రోజు కూడా జనాల మధ్య కనబడకుండా లేడమ్మా అలాంటి వ్యక్తి 45 రోజుల నుంచి ఆ ఒక జైల్లో ఉంచారు ఉంచినప్పటికీ మీరు రోజు వెళ్తున్నారమ్మా అయ్యగారిని కలుస్తున్నారు బాబు గారు ఎలా ఉన్నారమ్మా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఆయన మాకు ఏం చెప్పన్నారమ్మా మీ అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు ప్రజల మనిషి అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఆయన గురించి మీకు బాగా తెలుసు నాకంటే కూడా అక్కడికి మేము ములాఖాత్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చేది 30 నిమిషాలు ఆ 30 నిమిషాల్లో ఆయన అడిగేది 25 నిమిషాలు పార్టీ గురించి ప్రజల గురించి ఆయన తెలుగుదేశం బిడ్డల గురించే అడుగుతారు ఇంకా మిగిలిన 5 నిమిషం నా ఇంకా చూస్తారు లేకపోతే వాళ్ళ కోడళ్ళని అడుగుతారు ఏంటి ఇంకేంటండి ఏం మాట్లాడమంటారు ఆయనతో నేనేం అన్ను ఎందుకు అనేని కొద్దీ ఆయనకి బాధ అసలే బాధలో ఉంటారేమో అని అనుకుంటారు అని నేనేం చెప్పను ఆయనకి చెప్పకుండా మేము అరగంటే ఉంటాం ఆయనతో ఆయన మాత్రం చాలా స్ట్రాంగ్ మనిషి ఎవరు ఏమి చేసినా ఆయన బెదరడు వనకడు అదే మన పార్టీలో ఉంది నమస్తే అమ్మా నీ పేరు చెప్పమ్మా నా పేరు గిరిజ తిరుపతి నుండి మాట్లాడుతున్నాను నేను కూడా పెద్దని పెట్టిన సైబరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను ఎక్సెంచర్ కంపెనీలో సో మా లాంటి వాళ్ళకైతే అర్థమవుతుంది ఆయన గొప్పతనం ఏమనేది నా క్వశ్చన్ ఏంటంటే 4.5 ఇయర్ అయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి అధికారంలోకి ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండాలి కానీ ఇన్ని